ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రాసెస్ ఆ కార్యక్రమం వల్ల తనకు దక్కలుబడిన అధికారాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంతగా దుర్వినియోగం చేస్తారంటే చేస్తున్నారంటే ఆయన నిష్పక్షపాతంగా ఉండాల్సిన తన ధర్మం అది ఎప్పుడో గాలికి వదిలేశారు తాను ఒక పక్క పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని అలాగే ప్రభుత్వంతో డీల్ చేసే విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాల పట్ల కక్షపూరితంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గత మార్చి నుంచి జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తుండగా గత కొద్ది కాలంగా మరింత ముందుకెళ్ళి తాను ఏదో పక్షపాతం స్టేజ్ దాటి తాను ఒక ప్రధాన పాత్రధారిగా ఆఖరుకు సూత్రధారిగా కూడా భావించాల్సిన పరిస్థితి వస్తోంది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా భాగస్థుడుగా భాగస్వామిగా ఆయన చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధినేత మానిపులేషన్స్కు మేనేజ్మెంట్కు ఎక్కడ వ్యవస్థలను వాటిని వక్ర మార్గం పట్టించడానికి వాటిని తన సొంత ప్రయోజనాలకు స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవడానికి గత 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి చరిత్ర ప్రసిద్ధిగాంచిన చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కూడా దానికి వేదికగా చేసుకున్నారు అది తెరవేనక నుంచి కొంచెం కొంచెం మార్చిలో గత మార్చిలో వాయిదా పడడానికి ముందు ఉన్నది తర్వాత అది దాటి ముందుకొచ్చింది ఆఖరుకు బహిరంగంగానే తాను తన ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ పూర్తిగా ఒక కీలుబొమ్మలాగా వ్యవహరించే స్టేజ్కి రావడం అనేది చాలా దురదృష్టకరం అది గత 2-3 రోజులుగా మరింతగా పొలిటికల్ రాజకీయపరమైన దీన్ని దాటి ఈవెన్ అధికారుల మీద కూడా ఆయన దుందుడుకుతనం ఆయన బహిరంగ దాడి ఒక మొదలు పెట్టడం అనేది అందులోనూ ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరించడం ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి తలపిస్తుంది అని నేను గట్టిగా భావిస్తున్నాను మీరు గమనిస్తే నిన్న నేను మాట్లాడుతున్నప్పటికప్పటికి ఇంకా తెలియలేదు కానీ ఇద్దరు సీనియర్ అధికారుల పట్ల ఆయన రాసిన రాతలు కానీ ఆయన వాడిన భాష కానీ అది ఒక తాను ఒక అధికారిగా ఒకప్పుడు ఉన్నవాడు తాను కూడా బహుశా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఆ స్థాయికి తగినట్లు లేదు కదా కనీసం ఒక ఇండిసెన్సీకి దగ్గరగా అసభ్య పద దాని అసభ్యతకు తార్కాణంగానే లాంగ్వేజ్ అంతా కనిపిస్తుంది లేకపోతే ఆయన పరిధి కాదు అది ఆయనకు సంబంధమూ లేదు బహుశా వ్యక్తిగత కక్ష ఉంటుంది అనుకోవడానికి నేను అనుకోవడానికి లేదు మరి ఎందుకు రాశారంటే నేను గట్టిగా భావించేది టెర్రరైజ్ చేయాలనుకుంటున్నాడు ఆయన అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసి తద్వారా వాళ్ళ బాధ్యతలలో నిర్వర్తించడంలో వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీకి ఎలా ఉపయోగపడాలా అనేది ఆలోచిస్తున్నట్టు అంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా భయపడతారు ఏది చేస్తే ఏం కొంపలు అనుకుంటాయని భయపడాలి అనే యాటిట్యూడ్ ఆయన రాసిన 2-3 ప్రొసీడింగ్స్లో చూస్తే కనపడుతుంది నిన్నామన్న దీంట్లో 2 భాగాలు ఒకటి అసలు అదే అబద్ధమే ఆయన రాసిన లేఖలు ముందు రాసినవి తర్వాత మార్చినవి
అది కమిషన్ స్థాయిని అటుంచి మామూలుగా ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించే దీన్ని కూడా దాటిపోయి అది కూడా కాలేదు ఏదో గోడపుట్టనిలోనో ఏందో ఇంకో రక దాగుడు మూతలాడినట్టు ఎట్లా అవతలనే విరికించుకోవాలి ఎత్తుకు పై ఎత్తులు వేయాలి అనే చౌకబారు నాయుడు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ రాజకీయం కనపడుతుంది తప్ప ఎన్నికలు నిర్వహించాలని ఇదైతే కనిపించాలి ఆయన రాతలు చూస్తే ఆయన అడ్డంగా ఎక్కడ దొరికారంటే రాసినవి కూడా ఫస్ట్ 25వ తేదీ రాశారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు రాగానే ఆయన ఒక లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీ గారికి అందులో కూడా మళ్ళీ బ్లేమే కోర్ట్స్ లో పెట్టి డ్యూ టు ది పర్సీవ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కోర్ట్స్ లో ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ది కమిషన్ వాజ్ ఫోర్స్డ్ టు రీషెడ్యూల్ ది ఫేజ్ 1 ఎలక్షన్స్ అంటూ రాశాడు ఒక లెటర్ దాంట్లో ఖచ్చితంగా అందరికీ తెలుసు అది ఫెయిల్యూర్ కాదు లేదా కావాలని ఎవరు చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్డ్ స్టాండ్ తీసుకుంది అయ్యా కోవిడ్ పరిస్థితి ఇట్లా ఉంది వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం దీని తర్వాత పోతే బెటర్ అనింది నువ్వు ఒప్పుకోలా సో సహజంగానే ఎక్కడికి వెళ్తారు న్యాయస్థానానికి వెళ్ళక తప్పదు న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఇక్కడ సింగిల్ బెంచ్ ఒక ప్రభుత్వ వాదనను అంగీకరించింది డివిజన్ బెంచ్ లేదు లేదు ఎటు కాకుండా చెప్పింది ఇంకా థర్డ్ హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళాము సహజంగానే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రొసీడ్ కావచ్చు వాట్ ఎవర్ దేసే విల్ అబైడ్ బైట్ కోర్టుకి ఎందుకు వెళ్ళామంటే ఏం ఆన్సర్ ఇవ్వలేము ఎందుకంటే భారతదేశంలో ఈ వ్యక్తులకైనా చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వాలకైనా ఇంకా ఏ సంస్థలకైనా ఆఖరు రికోర్స్ కోర్టులే న్యాయస్థానాలు ఏం చెప్తే వాటి ప్రకారం పోవాల్సిందే అభిప్రాయం ఉండడానికి వీల్లేదు గవర్నమెంట్ కంటే ఇంకా ఇంకా దానికి ఏం చేయలేము ఆయన మరి డిక్టేటర్ అన్నా కావాలి ఇంకోటి కావాలి కానీ ఇందులో రహస్యము లేదు సో అక్కడికి వెళ్ళేసి సుప్రీంకోర్టులో ఒక ఆదేశం వచ్చింది దాని మీద ఏం రాశారు దాంట్లో ఫెయిల్యూర్ లేదు అదే ఒక తప్పు దాని తర్వాత దీంట్లోనే కింద రాస్తూ దానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లు అంతకుముందు ఎప్పుడైతే చెప్పామో ఇద్దరు కలెక్టర్లు వాళ్లను వాళ్ళకు సంబంధించిన వాట లాంగ్వేజ్ కూడా టెయింటెడ్ ఆఫీసర్స్ అని ఇంకొకటి వాడారు అసలు హీ కెనాట్ కమ్ టు ఏ కంక్లూజన్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ తనకు ఇది లేదు అక్కడ అంటూ వాళ్ళను ఒక రకమైన హ్యూమిలియేట్ చేయడము ఒక రిమార్క్ రికార్డెడ్గా ఒక రిమార్క్ పెట్టడము చేశారు కలెక్టర్లకు ఎస్పీలకు సంబంధించి